చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా అదృష్టం. ఎందుకంటే విజయములు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ అరాచక పాలన నుండి విముక్తి దొరికింది. ఈ రోజు నుండి స్వేచ్ఛగా బ్రతకవచ్చు. ఇచ్చినందుకు ప్రమాణ స్వీకారానికి చాలా ఆనందంగా ఉంది. ఇది ఖచ్చితంగా రిపీట్ అవుతుందని మేము ఆశించినాము. అంతకన్నా ఘన విజయమే సాధించినారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినందుకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా రాష్ట్రాన్ని భారీ డెవలప్మెంట్తో చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు. ఈరోజు నాలుగోసారి పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్గా వచ్చి ఖచ్చితంగా ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు ఉంది. సూపర్ సిక్స్ పథకాలు బాగా అంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయనకు ఆ జ్ఞానం మేధస్సు ఉంది. చాలా మంచి ఇంతకుముందు పరిపాలన చేసిన దానికన్నా ఇంకా మంచిగా పరిపాలన చేస్తాడు. ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. ఖచ్చితంగా మరొక ఇప్పుడు కాదు మళ్ళంగా ఇంకొకసారి ఉడక ముఖ్యమంత్రి అవుతాడని ఉడక ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు ఏరియాలలో అన్నీ ఇచ్చిన పథకాలు మహిళలకు అయితేనేమి సిలిండర్లు అయితే ఆ సూపర్ సిక్స్ ఆరు పథకాలు ఉడక ఖచ్చితంగా అమలు చేస్తాడని ఉడక రాష్ట్ర క్రిస్టియన్షియల్ కార్యదర్శికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బేతంచెర్ల ప్రజల తరపున, బేతంచెర్ల తెలుగుదేశం పార్టీ తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా జీవితకాలం ఈ 5 సంవత్సరాల పాటు శాంతి భద్రతలతో ప్రజలందరూ కూడా కుండల పైన చేసుకొని నిద్రపోవలసిందిగా టీడీపీ గవర్నమెంట్ లో మనవి చేస్తా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం ఇది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేటువంటి ప్రభుత్వాన్ని మనసారా తెలియజేసుకుంటూ ఇక్కడ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తాడు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకొక 10 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఇవ్వాలి అని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యంగా ప్రమాణం చేయడం ఈరోజు మన తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు కొత్త కాదు. ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి ఆయన అనుభవం కలిగిన నాయకుడు. ఆయన సైకో ముఖ్యమంత్రి గారు చేసిన అప్పులను మరి ఆ అప్పులను ఏ విధంగా చేశాలో ఆయనకు తెలుసు. మరి ఆయన సంపదను సృష్టిస్తాడు, రాష్ట్రాన్ని కాపాడతాడు అని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.